సునీత ఇంతకాలానికి ముసుగు తీసేశారా? మొత్తానికి ఎన్నికలకు ముందు వైఎస్ సునీత ముసుగు తీసేశారు. చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా సునీత ఆరోపణలు విమర్శలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ప్రమేయం ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని జగన్ రక్షిస్తున్నారంటూ గోల చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు హత్యా రాజకీయాలు చేసే జగన్కు వైసీపీకి ఓట్లు వేయొద్దని ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి జనాలకు పిలుపునిచ్చారు. తాజా పిలుపుతో జగన్ అంటే ఎంత వ్యతిరేకత ఉందో సునీత బయటపెట్టుకున్నట్లయింది. ఇంతకాలం సునీతను వెనకుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణంరాజు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా డెవలప్మెంట్లతో ఇది ప్రచారం కాదని, ముమ్మాటికి నిజమే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జగన్ పైన ఆరోపణలు చేసిన సునీత, తనకు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్, రఘురామరాజుకు ధన్యవాదాలు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ఏ విధంగా సునీతకు అండగా నిలిచారు? ఏ విధంగా అంటే హైకోర్టు, సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైన లాయర్లను చంద్రబాబు, రఘురామరాజే అరేంజ్ చేసినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దానిని సునీత మాటలు నిజం చేస్తున్నట్లున్నాయి. తన తండ్రి హత్యలో కీలకమైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్ను మళ్ళీ వినిపించారు. ఆధారాలు లేకపోయినా సరే తాను ఆరోపణలు చేస్తున్నాను కాబట్టి అరెస్టు చేయాల్సిందే అన్నట్లుగా ఆమె మాట్లాడారు. వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఇప్పటి వరకు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మాత్రమే జగన్ ఓడించాలని జనాలకు చెబుతున్నారు. ఇప్పుడు ఆమె సోదరి సునీత కూడా తోడయ్యారు. ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరూ వ్యూహాత్మకంగా జగన్ వ్యతిరేక ప్రచారానికి దిగినట్లు అర్థమైపోతోంది. వివేక హత్య కేసు పరిష్కారంలో జనాలందరూ తనకు అండగా నిలబడాలని సునీత విజ్ఞప్తి చేయడమే విచిత్రంగా ఉంది. వైఎస్ కుటుంబంలో 700 మంది ఉంటే షర్మిల తప్ప ఇంకెవరు అండగా నిలవలేదని చెప్పారు. మరి కుటుంబ సభ్యులే అండగా నిలబడకపోతే బయట వాళ్లకు ఏం అవసరం ఉంటుంది? జగన్కు వైసీపీకి ఓట్లు వేయొద్దంటే టీడీపీ కూటమికి ఓట్లు వేయమనే చెప్పినట్లే. జగన్కు వైసీపీకి ఓట్లు వేయొద్దంటే టీడీపీ కూటమికి ఓట్లు వేయమని చెప్పినట్లే. జగన్ను ఓడగొట్టడం ద్వారా జనాలు తనకు అండగా నిలబడాలని సునీత అడిగినట్లుంది. మరి సునీత విజ్ఞప్తిని జనాలు పట్టించుకుంటారా?